పొయ్యి పైన ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడక్కాక బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. సరిపడా వాటర్ పోసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకొని 5 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఇలా మరుగుతున్న వాటర్లో ముందుగా శుభ్రపరచుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన రైస్ని వాటర్ లేకుండా వడకట్టుకోవాలి. కడాయి వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఘాట్లు పెట్టుకున్న వంకాయల్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వంకాయల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో పసుపు వేసుకోవాలి. సరిపడ కారం వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. పుదీనా రెమ్మలు వేసుకోవాలి. బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. పెరుగు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మిశ్రమాన్ని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న వంకాయల్ని ఇందులో వేసుకొని వేగనివ్వాలి.
నిమ్మరసం వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. పుదీనాకు కొత్తిమీరాకు వేసుకోవాలి. సన్నని మంట పైన 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఎంతో రుచికరమైన విలేజ్ స్టైల్ వంకాయ బిర్యానీ రెడీ అయిపోయింది.